అమ్మ మీరు రచనలు కూడా చేశారా? ఆ స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తి అభ్యుద రచయితలతో కలిసి పనిచేయటం, అభ్యుద రచయిత ప్రజా సంఘాలు ఉన్నాయి కదా, కమ్యూనిస్ట్ పార్టీ పక్క ఉంటే మహిళా సంఘం, అభ్యుద రచయిత సంఘం, యువజన సంఘం, ప్రజారాక్ష మండలి ఇట్లా ఉన్నాయి కదా, వాటిలో పనిచేసిన ఇది అనుభవం, ఆ స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆ మహనీయులు చెప్పించేసిన వాళ్ళ కట్టుబాట్లు ఇవన్నీ ఒక్కసారి తలుచుకుని రాస్తూ ఉంటే బాగుండేది. పిల్లలకు దూరంగా బతికారు, పిల్లలు చచ్చిపోయారు కదా, అప్పుడు పిల్లలకు కథలు చెప్పుకున్నట్టుగా ఒక తృప్తి, బతకాలి కదా, అప్పుడు అమ్మ చెప్పిన కథలని కథలు రాసే, అది కలెక్టర్ గారు ఇచ్చారు. అట్లా ఆ రచనా వ్యాసంగం అట్లా చేయటం మొదలు పెట్టిన తర్వాత ఈ మధ్య చెక్కూరు రామారావు గారు భాషా శాస్త్రవేత్త, వీళ్ళందరూ మీ జీవితమే చరిత్రగా రాయండి, జీవిత చరిత్ర గొప్పవాడు రాసుకుంటారు, మన సాంప్రదాయం కాదు రాయాలంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు సామాన్యులు ఎలా అవుతారమ్మా? అదే ఆయన చెప్పారు, సామాన్యుల సాహసం అయితే ఏదో కావాలని నవతరానికి అని చెప్పేసి పాటలు పాడారు మీరు. అవును, మీరు సామాన్యులు సాహసం ఇట్లాంటిదని తెలియాలి అందరికీ, మీరు మీ జీవిత చరిత్ర రాయటారా రాసే రచనా వ్యాసంగాన్ని మనిషి బతికిస్తుంది. ఏదో ఒక మంచి పని చేస్తున్నావు అంటే జీవితం పెరుగుతుంది, ఏది మంచి పని చేయటం లేదు అనుకుంటే బతకలేవు. అంటే ఇప్పటి వరకు మీ జీవితాన్ని చూసినంత వరకు కూడా మీరు మంచి పని చేస్తూనే వచ్చారు. అదే అదే నాకు అన్నీ అయిపోయినా నేను ఏడుస్తుంటే మా అమ్మాయి పేరు కరుణ, కరుణ అయితే ఆ పిల్ల ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంటే మా నాయకులు వచ్చి నన్ను కరుణ చచ్చిపోలేదమ్మా, కరుణ బతికుంది, నీ కన్నీళ్ళలో కరుణ ఉంది, అక్షరాల్లో బతికిస్తామ్మా, నీకు తృప్తిగా ఉండదు మాకు తృప్తిగా ఉండదు అని చెప్పేసి నాకు సలహాలు ఇచ్చారు. వాళ్ళ ఓదార్పు, ఉద్యమ స్ఫూర్తి నాకు రచనా వ్యాసంగం నేర్పింది. లేకపోతే రాయలేదు. ఎన్ని రచనలు చేశారు ఇప్పటి వరకు సుమారుగా? ఒక కథల సంపుటది రాశాను, బయటనే వేశారు, నేనే వేయలేదు. ఇది రాసిన తర్వాత చూసేయమన్నారంటే సోమసుందర్ అని చెప్పేసి ఒక అభ్యుద రచయిత, ఆయన ఏమన్నారంటే తల్లితరం ఇటు దిగిపోయింది, పిల్లల తరం ఇటు దిగిపోయి, పిల్లలు కూడా చచ్చిపోయారు కదా, అమ్మ చచ్చిపోయింది, అందరూ దిగిపోయారు కదా, నిర్జన భారతి గారు నిలిచిపోయింది కోటిన బాధాడు, ఆ పేరుతోటి నిర్జన భారత అనే పేరుతోటి నా జీవిత చరిత్ర రాసే రాస్తే చాలా పోయింది, అది నాకు తృప్తిగానే ఉంది, మంచుకున్నందుకు మంచి పని చేశానని. అది గీతారామస్వామి అత్తేసింది, నేనైతే వేయలేను, నా మానవరాయుడు కూడా దీంట్లో రాశారు చూడు, ఆళ్ళకు కూడా మూడు తరాల దేశభక్తులు, మా అమ్మ, నేను, మా పిల్లలు కాకుండా ఆళ్ళకు కూడా ఈ భాషలో ఉన్నాయి, వాళ్ళు అత్తేద్దాం అనుకుంటుంటే గీతారామస్వామి వేస్తా ఉంది. గీతారామస్వామి మా పిల్లలు, తర్వాత భూమిక సత్యవతి వీళ్ళందరూ ఆలోచించి వంద సమూహం వందో పని వచ్చింది కదా, నిర్జన భారతాన్ని సోమసుందరు నిలిచిపోయారు అన్నారు కదా, ఇటు మా అమ్మ తరం దిగిపోతే, ఇటు మా పిల్లల తరం దిగిపోతే మధ్య నేను ఒక్కదాన్ని ఉంటారు కదా, ఆ నిర్జన భారతాన్ని అంటే కాదు, నిర్జన భారత కాదు, ఇది జనభారత వచ్చి ఇంతమంది పాల్గొంటున్నారు ఈ పుస్తకానికి, నాలుగు భాషల్లో వచ్చింది, కన్నడలో వచ్చింది, మలయాళంలో వచ్చింది, తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, అంతా గీతారామస్వామి వాళ్ళందరూ చూశారు. ఇప్పుడు అది వంద సంవత్సరాలే వాళ్ళు మా మనవరాళ్ళు వాళ్ళు కలిసి చేశారు మళ్ళా, అప్పుడు అందరూ ఏమన్నారంటే నిర్జన వారు కాదు, ఇది జనవారది అన్నారు, ఆవిష్కరించారు, ఆవిష్కరణకు అందరూ వచ్చారు అప్పుడు నేను అనుకుంటా ఉంటాను అన్నమాట. అంటే నేను